కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం దొడ్డ దేవర్పాడు గ్రామంలో సిపిఎం మండల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డివి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. లాభాలు వస్తున్న రంగాలన్నింటినీ ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేయటానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తోంది. 74 ఏళ్ళుగా ప్రజలు కూడబెట్టుకున్న సంపదని తన కార్పొరేట్ మిత్రులైన అంబానీ ఆదానికి కట్టబెట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తానని సిపిఎం భావిస్తుంది. కరోనా టైంలో ప్రజలందరూ అప్పులు పాలైతే మోడీ మిత్రులైన అంబానీ ఆదానీ వాళ్ళ ఆస్తులు అనేక రెట్లు పెరిగినాయి. ఈ రోజున ప్రజల సంపదని వాళ్ళు కట్టబెట్టడానికి మోడీ కరోనాను కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఓ పక్క కరోనా సమయంలో అన్ని దేశాలు సహాయం చేస్తే మోడీ ఈ దేశంలో ఉన్న 20 లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప ప్రజలు ఎవరికి కూడా రూపాయి ఇవ్వడానికి సిద్ధంగా పరిస్థితి. పైగా ఈ టైంలోనే అన్ని వస్తువుల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల్ని భారాలు మోపి ఇబ్బంది పెట్టడం అనేది మనం చూస్తున్నాం. నిన్ను అడుగుతున్నా ఎక్కడా మాట్లాడడానికి సిద్ధం కావట్లేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నా మాట్లాడే పరిస్థితి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి చాలా మొండిగా నేను చేస్తాను, ఏం చేస్తారో చేయండి అని ఛాలెంజ్ చేయటం మనం చూస్తున్నాం. ఓ పక్క ప్రైవేటైజేషను, దానితోపాటు మానిటైజేషన్ నగదీకరణ పేరుతో ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైన విధానాన్ని ముందుకు తెచ్చిన పరిస్థితి. అమెరికా లాంటి దేశాల్లో రోడ్లన్నీ కూడా ప్రభుత్వ హయాంలో ఉన్నాయి, ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కానీ మన దగ్గర 26,000 ఎకరాల కిలోమీటర్లు రోడ్లని మానిటైజ్ చేస్తానని చెప్పి అనేది మోడీ గారు చెప్తున్నాడు. ఇప్పటికే అలా చేసిన దగ్గర ఫలితాలు రాక తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ కింద ఉంది, మేము నడపలేము అని చెప్పి నష్టం వస్తుందని అమ్మేస్తున్నారు. నష్టాలు వచ్చాయన్ని ప్రభుత్వ రంగానికి అప్పచెప్తారు, లాభాలు వచ్చాయన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇదేం పాలసీ అని అడుగుతున్నాం. ఇదే బీజేపీ